హలో ఎవరండి? అజయ్ గుష్కరా. అవునా? గుర్తుపెట్టారా? గుర్తుపెట్టేది నువ్వెవరో చెప్పు, గుర్తుపెట్టేది? నేనండి అప్పడాలు విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. అప్పడాలు విజయలక్ష్మి? మీ కాలనీలో అప్పడాలు ఇస్తుంటాను కదా. మా కాలనీలో అప్పడాలు ఇస్తుంటా? గుండు గోపాలం గారేనా మాట్లాడేది? నా పేరు అజయ్ గోసమ్మ, గుండు గోపాల వింది. హలో, ఈ మధ్యన ఏంటి కుమ్మేస్తున్నారని సినిమాల్లో? ఎవరు చెప్పారు? మంచి రోజులు వచ్చేలా ఫుల్ క్యారెక్టర్ అంట మారుతి గారి సినిమాలో. ఏంది చేశాను అయితే? నవంబర్ 4 రిలీజ్ అంట దీపావళి రోజు. ఏమో రిలీజ్? ఏమో నాకేం తెలుసు. సినిమాకి తీసుకెళ్తారా నవంబర్ 4 దీపావళి రోజు? ఏందండి, నేను నిన్ను తీసుకెళ్లేదే ఇంకా నయ్యం అదే కుదరదు. నేను తెచ్చిన అప్పడాలు కరాకరా నమిలి తింటారు కానీ నన్ను సినిమాకి తీసుకెళ్ళరా? నీ అప్పడాలు తిని తిందామా? నాకేం అర్థం కాదు, నీ అప్పడం నేను తిని తిందో. సరే కోప్పడకండి, కానీ సినిమాకి తీసుకెళ్ళండి గోపాలం గారు. సినిమాకి మీరు పోయి చూడండి, మా 4వసారి రిలీజ్ అంటున్నావు, పోయి వాళ్ళు పోయి చూడు. మీతో చూడాలని కదా. నాతో చూసేదండి, నాతో చూస్తే ఏమొచ్చేది? మామూలుగా చూసిన బాగానే నాతో చూసేది ఏంటంటే ఏంటది నాతో చూసేది? ఇందుకో ముందే చెప్తున్నా, మోటార్స్ ఆడొద్దు. దీపాలు పెట్టిన తర్వాత నన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే సెకండ్ షోకి ఆ రోజు నవంబర్ 4 మీ జేబులో మతా బిల్ పెట్టి వెలిగిస్తా. జేబులో మతా బిల్ పెడతా? 10,000 పోతా జేబులో వేస్తా, వెలిగిస్తా మళ్ళీ. ఏ సేవలు, ఏ సేవలు వద్దులే మా సార్లు. ఏ దొంగ, రోజు సొంత ఇంట్లో వాళ్ళతో ఏముంటావు? ఈ రోజు మా దీపావళి రోజు మన ఇద్దరు వెళ్దాంరా. మీతో నేను వచ్చేది, మీతో ఎవరేమన్నా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, నన్ను ఏమేం చేస్తారో అన్ని బయట పెడతా. నన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే తీసుకెళ్తారా? ఏం చేస్తారా? అవన్నీ ఎలా చెప్తాను? సిగ్గేస్తుంది బాబు, సిగ్గు. దీపావళి రోజు నేను నీతో సినిమా చూస్తా సెకండ్ షో. బాయ్. సార్.